లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్. ఒకసారి వాళ్ళ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అసలు ఏమని ఫిర్యాదు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు ఏమని ఫిర్యాదు ఇచ్చారు? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఏమని ఇవ్వలేదు మేడం. ఒకటి ఏంటంటే, నిన్న రూమ్కి వెళ్ళాము, అపార్ట్మెంట్ 5th ఫైవ్ నాట్ 2 రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమన్నారు, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు వస్తే మేము ఓపెన్ చేసి వాళ్ళకి ఫస్ట్ చూపిస్తాం. చూపించిన తర్వాత మేము వాళ్ళు వచ్చారు మేడం, ఇద్దరు వచ్చారు కానిస్టేబుల్స్, నన్ను తీసుకొని చూపించారు. ఇన్నెవరు? మీ బాబా, మీ మీరేమైతే మా నా నేను తండ్రి అయిన తర్వాత అండి. సరే, ఏం సంగతి అంటే ఇట్లా సంగతి జరిగింది సార్, ఇట్లా సంగతి ఇది అని చెప్పిన. సరే, అయిపోయింది, నువ్వు పక్కకి వెళ్ళు. ఇక నయంబడి వచ్చిన 4 పిల్లలు ఆ బాడీని దించారు. స్టార్టింగ్ ఇక్కడ నుండి ఉదయం 9:30 వెళ్ళిండి మేడం. ఇక్కడ నుండి మా ఇంటి నుండి 9:30 వెళ్ళాడు. 9:30 వెళ్ళాడు, 10 రాలేదు, 11 రాలేదు, 12 రాలేదు, 1 పొద్దున ఒక్కటి లంచ్కి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితే లేడు, ఫోన్ అతని దగ్గరనే ఉన్నది. అతని దగ్గర ఉన్న తర్వాత మేము మా కోడలు ఏం చేసింది, ఇద్దరిని పంపించింది అక్కడి పిల్లల్ని. పిల్లల్ని పంపిస్తే ఆంటీ ఆ రూమ్ దగ్గర సప్పుడు వస్తుంది, రింగ్ అవుతుంది. అక్కడున్న వాచ్మెన్ పిలిచారు ఈ పిల్లలు. వాచ్మెన్ పిలిస్తే సార్ ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఎట్లా చేయాలంటే జర రాగు వాళ్ళ పేరెంట్స్ రాని అని చెప్పి వాళ్ళ వాచ్మెన్ ఆపాడు. పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. 8:45 అవుతుంది నైట్లో. సరే, నేను పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పిన, మీరేమవుతారు సరే అని ఆ పిల్లలు ఏం చేసారు, దాన్ని ఇట్లా కిక్కు కొట్టారు. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ కాగానే మాకు ఎదురుగా బాల్కనీలో బాడి, కాళ్ళకు తాడు ఉంది తెలియదు, రెండు కాళ్ళకి ఇట్లా ఇది బాడి. కాళ్ళకి తాడు ఎవరు కడతారు? మాకు అది కావాలి పాయింట్. వీడికి అయినా కాళ్ళకి ఎట్టుకో ఎవరు కడతారు తాడు మేడం? పోలీస్ వాళ్ళు కట్టారా? ఏమో మా ముందు తీశారు వాళ్ళు బాడీ. అవును, మీరు అడిగారా తాడు ఎలా కట్టి ఉంది అని? ఇదో నేను మీ ముందు డోర్ ఓపెన్ చేసిన, మీకు రావాలి కాబట్టి మీరు చూపించాము. ఇప్పుడు ఆయన హ్యాంగింగ్ పైన వేసుకుంటూ చేతులు అందవు కదా కాళ్ళకి, ఎలా ఎలా జరిగింది కాళ్ళకి తాడు? మరి ఇప్పటి వరకు మీరు ఈ ప్రస్తావన ఎందుకు చెప్పలేరు? అంటే ఇంత లేటుగా ఎందుకు చెప్తున్నారు? పొద్దున్న వచ్చే వాళ్ళకి చెప్పాము. చెప్పాము సరే, మేము ఎంక్వైరీ చేస్తాం అది పోలీసులకి. అంటే ఇప్పుడు జనరల్లీ చనిపోయినప్పుడు హ్యాంగ్ చేసుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి వాళ్ళు కట్టుకోలేరు కదా? మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మళ్ళీ అది ఎవరు కట్టారు కాళ్ళకి తాడు? తెల్ల బట్ట తాడు ఇక్కడ ఉంది కాళ్ళకి, ఇగో ఇట్లా ఉంది మేడం, ఇట్లా ఉంది, ఇట్లా బట్ట కట్టారు మొత్తం కాళ్ళకి. పోలీస్ మీరు అడిగారా ఎవరైనా క్లూస్ టీమే కానీ పోలీస్ వాళ్ళు కట్టారేమో అని అన్నారు? పోలీస్ అతను ఏమన్నాడు, మీరు చూశారు కదా, మీరు ఏం లోపలికి వెళ్ళలేము, మీరు మాత్రమే వచ్చారని అన్నారు. మీరు వచ్చారు కదా, మీరు చూశారు, మేము మేమకంటే ముందు మేము వెళ్ళలేదు, మేము ముందే డారు ఓపెన్ చేపించిన కిక్కు కొట్టి అది అది చెప్పారు. సరే సార్, పదామని బయట కంప్లైంట్ ఏమని ఇచ్చారు నార్సింగ్? ఇదే మాట చెప్పి అక్కడనా వాళ్ళు తీసుకున్నారు, మీకు ఏమవుతారు ఏదైతే సార్? అంటే సస్పీషియస్ డెత్ అని చెప్పారా? డెత్ అని ఏం చెప్పలేదు, మాకు వాళ్ళే చెప్పారు. అయిపోయింది సార్ మీ బాబు ఇట్ల సంగతి అని వాళ్ళు చెప్పారు అని ఇట్లా మీరు అడిగినట్టే వాళ్ళు అడిగారు, ఎప్పుడు వచ్చాడు, ఇట్లా జరిగింది, ఏం సంగతి అంటే సార్ ఇది అది చెప్పడం జరిగింది. పొద్దున 9:35 బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత మాకు అందుబాటులో లేడు, మేము ఫోన్లు చేస్తూ ఉన్నాము, ఫోన్లు ఎత్తుతా లేడు, ఫోన్ అక్కడే ఉంది. అది డోర్ తెచ్చిన తర్వాత బాడీ చూసిన తర్వాత కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడు, ఫోన్ ఇచ్చాడు మా బాబుది, ఫోన్ ఇచ్చాడు, ఫోన్ దగ్గర పెట్టుకో, ఎప్పుడు పిలిచేప్పుడు వాళ్ళు. మేము అందరం బయటకు వచ్చినాక ఒక కానిస్టేబుల్ డోర్ లాక్ చేశాడు, ఆ డోర్ కీ కూడా నా దగ్గరే ఉన్నది. ఈ రెండు మీ దగ్గరే పెట్టుకోండి సార్ అంకుల్, మీరు మేము ఎప్పుడు పిలిస్తే మీరు అప్పుడు రావాలి. అంటే చనిపోక ముందు కూడా ఆయన ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా పవిత్ర, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పి కూడా ఇన్స్టాగ్రామ్లో పెడితే పెద్దల సమక్షంలో పిలిపించి మాట్లాడారు అన్నారు, అది నిజమేనా? చెప్తాను, నేనే ఉన్నా అక్కడ. 16వ తారీఖు ఒక డీలింగ్ అయిపోయింది, అయిపోయింది కదమ్మో, ఇది ఇంత అమౌంట్ ఉంది, పిల్లల్ని బతికిస్తావా, స్కూల్ వేస్తావా, నీకు ఇంత అమౌంట్ పిల్లలకి ఇస్తున్నా, నేను ఉండలేను డాడీ, 2 రోజులే ఉంట, నా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతే నేను బతకలేను, ఇక్కడ ఉండలేనని పెద్దల సమక్షంలో చెప్పాడు. అయితే డబ్బు కూడా ఇస్తా అని చెప్పాడు, తీసుకున్నాము, తీసేసుకున్నాం వాళ్ళకి. అంటే మీ కోడలికి అందజేశారు డబ్బులు సెటిల్ పిల్లల కొరకి, పిల్లల కొరకు లైఫ్ చేసుకోవడానికి ఇల్లు కొనిచ్చి ఇస్తారని చెప్పి నేను మాట ఇచ్చి డబ్బు నా దగ్గర పెట్టుకున్నా, పిల్లలకు లైఫ్ చూపిస్తా. అయితే ఇచ్చారు సుమారుగా 50. అయితే నేను వాళ్ళకి పెడుతున్నాను మేడం, అది చెప్పాను. తర్వాత నేను ఉండండి డాడీ, నేను పోతున్నా, మా పవిత్ర పిలుస్తుంది, నేను పోతున్నా, వీళ్ళని చూసుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత పెద్దలు ఏం చెప్పారు, అరే బాబు ఏం ఏం మాటలు మాట్లాడుతున్నారు అని, మా పెద్దన్న కూడా ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, తప్పు అలా మాట్లాడదు, నేనేం చేయను, అట్లా ఏం చేసుకోను, నేను పిచ్చానా పిరుకోనా, నేను ఇంతమంది బుద్ధి చెప్పాను అని చెప్పి నేను చేసుకోను అని చెప్పాడు ఆ రోజు పెద్దల సమక్షంలో ఇక్కడనే ఈ ఇంట్లోనే. 16వ తారీఖు వచ్చిన 5.5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇంటికి, 5.5 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు ఆమెతో ఉన్నప్పుడు ఎప్పుడు రాలే? రాలే,
ఆమెకి అంకితమైన అక్కడ కట్టుకున్న పిల్లని దగ్గర రాలేదు, కన్న తల్లి దగ్గర వచ్చి వదిలేసింది అక్కడే అన్నాడు. నాకు ఆమె దేవత, అందరి సమక్షం చెప్పిన ఆమె దేవత, నాకు ఆమెనే ముఖ్యం, ఇక మేమేం చేస్తాం మేడం. నిన్న మొన్న అన్నాడు 10వ తారీఖు నేను ఉంటాను, నేను 2 రోజులు డాడీ బతికేది, పిల్లలను చూసుకో, నా దగ్గర నా శక్తిని సంపాదించింది ఇది ఉన్నది, నీకు చేతిలో పెడుతున్నా, వాళ్ళని చంపుకుంటావా సాదుకుంటావా పెంచుకుంటావా మీరు చూసుకోండి చెప్పాడు మేడం. అంటే మీరు మందలు ఇచ్చారు, ఏం మాటలు ఇవి? మేడం 10 మంది ఉన్నారు, అవి మా అన్న కూడా ఉన్నారు తెలంగాణ, ఆయన కూడా చెప్పాడు ఏంది రా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే, నేను 10 మందిని బతికించి 10 మందిని మాట్లాడి చేయించిన, నేను బతకను సావను, నేను మాట్లాడుతున్నా ఇట్లా, మరి ఈ మాటలు వచ్చినాయి ఎందుకు? లేదు లేదు ఉట్టి మాటలు ఇవ్వండి అన్నాడు. నెక్స్ట్ డే రియల్గా అయిపోయింది ఇవాళ నిన్న. ఏం చేద్దాం చెప్పు మేడం. ప్రస్తుతం కుటుంబం సంబంధించిన ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారా, లేకపోతే మీ తరపు నుంచి ఏమన్నా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? నేను మా కుటుంబం కోరుకుంటాను మేడం, మా పిల్లల కొరకు నేను సేవ చేస్తాను, వాళ్ళని బతికించుకుంటాను మేడం. నేను మా కొడుకు మాట ఇచ్చినా నేను పిల్లల్ని పోషిస్తా, పిల్లల్ని పెద్దగా చేసుకుంటాను, నాకు నేను శక్తి ఉన్నంత వరకు, నేను నా భార్య, ఆమెకు ఇవ్వలేరు మాకు ఇవ్వలేరు, మేము మా పిల్లల్ని చూసుకొని మేము బతుకుతాం, మమ్మల్ని చూసుకొని వాళ్ళు బతుకుతాం. మిమ్మల్ని చూస్తుంటే మీ కోడలికి తల్లిదండ్రులు లాగా అనిపిస్తున్నారు, మీ వైఫ్ కూడా అత్తలాగా లేదు, అంటే సొంత తల్లిలాగా ఉన్నారంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పటికి కూడా మాకు ఇద్దరు కోడలు, మేడం ఇద్దరు కోడలు చెప్పాను, మీరు నాకు కోడలు కాదు, ఇద్దరు నాకు ముగ్గురు బిడ్డలు, సొంత బిడ్డ ఒకటి, వీళ్ళిద్దరు నాకు బిడ్డలు మేడం అని చెప్పాను, ముగ్గురికి చెప్పాను, సొంత బిడ్డలాగా చూసుకుంటే వాళ్ళని, మీరు నేను లేకున్నప్పుడు వాళ్ళు అడితే వాళ్ళు అదే చెప్తాం, వాళ్ళు నన్ను ఇంతవరకు ఒక మాట నన్ను అనలే, నేను వాళ్ళని ఒక మాట నేను వాళ్ళని అనలే, బిడ్డలాగా చూసుకోవడం, నన్ను వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. మీకు చూస్తున్నారు కదా కుటుంబం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే 2 రోజుల క్రితం ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో నేను చనిపోతున్నాను, నేను ఉండను, పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతా అని ఒక సూసైడికల్ నోట్ రాసినప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు మందలించి అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.